దేవుణ్ణి ప్రేమించేవాడు ప్రిలరా దేవునితో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు ప్రేమిస్తున్నారు అని అంటున్నారు, వాళ్ళు నేను చెప్పే పట్టించుకోరు. మీరు మీకు నేనంటే చాలా ఇష్టం అని అన్నారు మీరు, కానీ వాళ్ళు నాతో మాట్లాడడానికి టైం ఇవ్వరు. మీరు మీకు ఈదులో వాళ్ళందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది, నాతో మాట్లాడడానికి టైం ఉండదు అంటారు. డాష్ ఎవరు ఓరి బాబు సోపరు, ఏ అంత అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? అంటే అందరి బాధ ఇదేనా? మీకు ఈదిలో అందరితో టైం ఉంది, నాతో మాట్లాడడానికి టైం లేదు మీకు. ఏంటండి ఇదే బాధ? మొత్తం ప్రపంచం అంతా కూడా ఇదే బాధ నడుస్తుందా ఏంటి? డాష్ అనగానే టక్కమని ఆ అంటే ఏంటి అంటే అన్నట్టుగా చెప్పేశారు. ఏ ఫర్ యాపిల్ అంటే అలా చెప్పేస్తారు పిల్లలు, అలా చెప్పారు. ఏంటండి అంటే ఇప్పుడు భార్యకి ఏమర్థం అవుతుంది? మీకు ఈదిలో ఓళ్ళు పనులు చెక్క పెట్టడానికి బాగా టైం ఉంది, కానీ మీకు నాతో మాట్లాడడానికి టైం లేదని ఎలాగైతే భార్య మనల్ని కట్టుకుని భార్యే అంటుందంటే, మనల్ని కన్న మనకి జీవితం ఇచ్చిన పరమ తండ్రి మనం ఆయనతో మాట్లాడాలని ఆయన ఎంత ఎదురు చూస్తాడో, ఒకవేళ మనం ఆయనతో మాట్లాడకపోతే ఆయన ఎంత బాధపడతారో మీరే అర్థం చేసుకోండి. ఒకసారి నువ్వు మోకాళ్ళు వేస్తుంటే, నువ్వు దేవుని కొరకు మాట్లాడడానికి ఆయన సన్ని సముఖంలోనికి వస్తుంటే దేవునికి అర్థమవుతుంది ఏంటి, నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రమం తప్పకుండా ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. క్రమం తప్పకుండా టిఫిన్ చేస్తున్నాం, క్రమం తప్పకుండా మనం ఎన్నెన్నో పనులు చేసుకుంటున్నాం, క్రమం తప్పకుండా మనం ప్రార్థన చేస్తున్నామా?